హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము ములక్కాడలు పచ్చి కొబ్బరి వేసి కర్రీ చేసుకోబోతున్నామండి ముందుగా మనము కందిపప్పుని రెండు మూడు సార్లు కడిగేసుకొని నీట్గా ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలి బౌల్లోనే ఉడికించుకోండి తర్వాత కరివేపాకు పచ్చి కొబ్బరి ఆనియను మునక్కాడలు కూడా ఇలా ఉప్పేసి ఉడికించుకొని పెట్టుకోండి చెదిరిపోకుండా ఉడికించుకొని పెట్టుకోవాలి రెండు టమోటాలని కట్ చేసి పెట్టుకోండి సన్నగా అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసాను తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకుంటాను ఇవి చిట్టుపట్ల ఆడాలి కదండి ఆవాలు కొంచెం వేసుకుంటున్నాను ఈ విధంగా చిట్టుపట్ల ఆడినివ్వండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయ ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను పోపులో ఇప్పుడు ఈ పోపు వేగింది కదా కొంచెం కలియపు తె కలియి తిప్పుదాము ఇప్పుడు ఆనియన్ని ఈ కొబ్బరి సన్నగా కట్ చేసుకున్నాను కదండి ఆ కొబ్బరి ఆనియన్ ఒకేసారి వేసేయండి ఎందుకంటే కొబ్బరి కూడా కాసేపు వేగితే ఆనియన్తో పాటు టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే కరివేపాకు ఇవి వేపుకోవాలి కాసేపు మరి ఎక్కువగా నల్లగా అవనవసరం లేదండి దూరగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత మనము ఈ ఉడకపెట్టుకున్న ములక్కాడల్ని కూడా ఇక్కడ వేసేసుకోవాలి ఇప్పుడు టమాటో మునక్కాయ ఉడికింది కదా టమాటో వేస్తే కూడా వేగిపోతుంది ఏమీ అవ్వదు ఇంకా ఉడకదు అనే ప్రశ్న అయితే ఉండదు అందుకే నేను ఫస్ట్ ములక్కాడని ఉడికించుకున్నాను కాసేపు మూత పెట్టి మగ్గిద్దామండి ఇప్పుడు చూసి మళ్ళీ కలిగి తిప్పండి టమాటోని మగ్గిందా లేదా అనేది కొంచెం చూడండి ఇప్పుడు ధనియాల పౌడర్ అండి కొంచెము హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిగి తిప్పండి ఈ ధనియాల పొడి అనేది ఈ మునక్కాడల్లో వీటిల్లో వేగితే స్మెల్ చాలా బాగా వస్తుంది నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాల పొడి మాత్రమే వేయి ధనియాలు వేయించి పొడి చేసుకుంటాను అన్నమాట ఆ పౌడర్ని నేను అన్నిట్లో యూస్ చేస్తాను ఇలా చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త ఉడకనివ్వండి అంటే కాస్త వేడి తగలాలి ఇప్పుడు కారం సరిపడా వేసుకోండి దీనిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదండి ఇలా ఉడుకుతూ ఉంది కదా రైస్ అయితే ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది కదా అలా ఉడకనివ్వాలి అలా ఉడుకుతున్నప్పుడు ఈ కందిపప్పుని మనం ప పప్పు గుత్తితో ఎనపనవసరం లేదండి బాగా మెత్తగా ఉడికించుకున్నాము ఆ పప్పుని ఇక్కడ వేసేసుకోవాలి పప్పు గుత్తితో ఎనపకూడదు ఈ కర్రీకి అప్పుడే మనకి ఈ కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఆ పప్పు కూడా కొంచెం మనము తింటూ ఉంటే పంటి కింద పడి అది ఒకలాంటి మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది అనమాట అందుకోసమే దీన్ని ఇలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి సూపర్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది మీరు కూడా చూస్తే మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చుతుంది అనుకుంటున్నాను ఫైనల్లీ ఉప్పు వేసేసుకుంటే మన కర్రీ అయిపోతుంది ఉప్పు కూడా సరిపడా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకసారి చెక్ చేసుకొని మరీ వేసుకోండి ఉప్పు కారం అనేది ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర ఇక్కడ వేసేసుకోండి ఈ కొత్తిమీర కూడా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి పలుచగా ఉంది అని అనుకుంటే మనం ఇంకా కాసేపు ఇలాగే వదిలేసుకోవచ్చు ఉప్పు కారం చెక్ చేసుకొని ఇలా వదిలేస్తే సరిపోతుంది ఎంత చిక్కదైనా కావాలనో అంత చూసుకొని మనము పొయ్యి కట్టేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా పైన కొత్తిమీర చల్లుకుంటున్నాను అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్